అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ రూరల్ మండల్ పరిధిలో కూర్చోండి. మండల్ ప్రెసిడెంట్ గారు, వైస్ ఎంపీ గారు, అందరు ఇంకా కూడా అండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలా ఏం అనుకోవద్దు. ఈరోజు నిజామాబాద్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మరి అడగంగానే మరి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, గౌరవనీయులు శ్రీ దాదన్న గారి విఠలరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమానికి విచ్చేసిన సోదరి మణి, మరి నిజామాబాద్ రూరల్ మండల ఎంపీటీసీ గారు అయినటువంటి సుమలత గోపాలరెడ్డి గారికి, మరి ఎంపీపీ గారు శ్రీమతి అనుష ప్రేమదాస్ గారికి, వైస్ ఎంపీపీ అన్నం సాయిల్ గారికి, మరి మా మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మదన్న గారికి, మరి ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, రైతు సమన్వయ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు, మరి మండల పార్టీ కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. కోఆప్షన్ మెంబర్స్, మరి సారంగపూర్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. అక్బర్ ఖాన్ గారు, మరి జమీర్ గారు, ఎస్టీ సెల్ అందరి అనుబంధ సంఘాలన్నీ మాధవ్ నగర్ నాయకులు, సీనియర్ నాయకులు రామకృష్ణ గారికి, మరి పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమం మనము మొన్న ఒక రికార్డు చూస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం చెక్కుల్ని పంపిణీ చేసుకుంటున్నాం. ప్రతిసారి ఒక 60 మంది లబ్ధిదారులకు, 60 నుంచి 70-80 మంది లబ్ధిదారులకు మనము చెక్కులు చేసుకుంటా ఉన్నాం. అంటే ఇచ్చిన ప్రతిసారి 60 లక్షల వరకు మనము కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ చెక్కులు అందజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే మన ముఖ్యమంత్రి గారు, మరి కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మరి ఆయన చేయనటువంటి ఉద్యోగం లేదు, మరి ఆయన ఆయన గెలవనటువంటి పదవి లేదు, ఇప్పుడు కూడా నిరాఘాటంగా గెలిచినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. మరి కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదవారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఒక ఆడకూతురు పెళ్లి చేస్తే ఎంత ఇబ్బంది పడుతూ పెళ్లి చేస్తున్నారనేది ఆయన కళ్ళారా చూసిండు కాబట్టి. ఏనాటికైనా నేను కనుక ముఖ్యమంత్రిని అయితే నేను ఒక 50,000 రూపాయలు నేను ఈ పేద కుటుంబానికి ఇవ్వాలా అని అప్పుడెప్పుడో సంకల్పం చేసుకున్నటువంటి నాయకుడు. మరి ఆ 50,000 రూపాయలు కూడా ఈరోజు 75,000 తర్వాత 100,000 రూపాయలు కూడా పెంచుకున్నటువంటి మరి అంత గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, దీంతో పాటుగా మీకు పెన్షన్లతో పాటు రైతు బంధు, రైతు బీమా, మరి చిన్న ఒక గుంట భూమి మన పేరు మీద ఉన్నా కూడా మనకేమన్నా అన్ఫార్చునేట్గా అంటే దురదృష్టవశాత్తు మనకి ఏదన్నా జరిగితే మన కుటుంబానికి 500,000 రూపాయలు ఇచ్చేటటువంటి దేవుడు మన కేసీఆర్ గారు. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వము తీసుకుంటుందంటే అది కేవలం మనందరం మన ముఖ్యమంత్రి గారి వెనుక ఉన్నామనే ధీమాతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన పోరాడినటువంటి ఉద్యమంలో, తెలంగాణ సాధించుకోవడానికి చేసినటువంటి ఉద్యమంలో మరి ఆయన కలిసినటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి అందరి దీవెనలు, వారి ఆశీర్వాదాలు వారి మీద ఉన్నాయనే ఒక గట్టి ధీమాతోటి ముందరికి వెళ్తూ ఉన్నాడు. మరి అటువంటి నాయకుడికి మన ఆశీర్వాదం ఎంతైనా ఉండాలి. మన మన ప్రార్థనల్లో దువా చేయాలి, మీరందరూ కూడా నమాజ్లో దువా చేయాలి నాయకుడి కోసం, మనం కూడా పూజలు చేయాలి మన నాయకుడి కోసం. ఇటువంటి నాయకుడిని మనం కోల్పోతే రేపు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బంద్ అయిపోయే ప్రమాదం ఉంది. మనం మన కేటీఆర్ గారు కూడా ప్రతి సభలో చెప్తా వస్తున్నారు, మరి ఈరోజు మన డబ్బుల్ని ఉత్తరప్రదేశ్, గుజరాత్, తర్వాత ఈ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇక్కడ నిధుల్ని తరలించకపోయే కుట్ర జరుగుతుంది. మరి ఇక్కడ చెంచగిరి చేసేటటువంటి నాయకులు, బండి సంజయ్ లాంటి చెప్పులు పోసే నాయకులు, మరి ఈరోజు గుండు అరవింద్ లాంటి చపరాసి నాయకులు ఈరోజు
అమిత్ షా గురించి ఇంకెవరో గురించి ఇక్కడికి వచ్చి మనల్ని కూడా బానిసత్వం బానిస బతుకుల్లాగా మార్చే విధంగా మరి వారు వచ్చి వారి యొక్క దేవుళ్ళని కానీ వారి యొక్క సంస్కృతిని కానీ మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి నిధుల్ని తగిలించుకపోయే కుట్రలో భాగమే అని మీరు గుర్తించాలి. చాలా మంది ముస్లిం అంటే మైనారిటీ సోదరులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నా కూడా మరి మనసులో వాళ్ళకి తెలుసు, మరి వాళ్ళకి చేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ తెలుసు, కానీ చిన్న చిన్న ఇబ్బందులను మనసులో పెట్టుకొని మరి మనల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా బీజేపీ పార్టీలో చేరడానికి కొద్ది మంది ప్రయత్నం చేస్తున్నారు. వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చిన్న చిన్న ఏదన్నా ఉంటే మాలాంటి నాయకుల దగ్గరికి మీరు తీసుకురండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటందుకు మనం ఇక్కడ జిల్లా స్థాయిలో చైర్మన్ గారు కావచ్చు, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మన ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, మీ మండల స్థాయిలో మేమందరం కూడా ఉంటాం, మేము మీకు అండగా ఉంటాం, మీరు భయపడొద్దు, ఏది ఉన్నా మేము చూసుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం చూస్తున్నాం మన మహారాష్ట్రలో కానీ మరి పైన ఛత్తీస్గఢ్లో కానీ ఇటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మన దగ్గర ఉన్నటువంటి పథకాలు లేవు, అసలే లేవు. ఈరోజు మనం 2000 ఇస్తే వాడు వచ్చి ఇదంతా మేమే ఇస్తున్నాం, మా మోడీ ఇస్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నాడు. వాడు ఇచ్చే 300 400 మనం కలిపేది 1600 రూపాయలు, దానికి 1600 నుంచి 1700 రూపాయల వరకు మనం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాంట్లో కలిపి మనం ఇస్తున్నాం. ఇది మీరు గుర్తించాలా, ఎక్కడైనా కూడా ఇదే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మరి ఆ పేపర్లు కూడా ఏదో మంచి కలర్లో ప్రింట్ చేసి పంపిణీ చేస్తున్నారు. ఆ రంగులకు వాళ్ళ యాక్టింగ్లకు వాళ్ళ డ్రామాలకు మనం మోసపోవద్దు. యువకులు కూడా మీ జీవితాలన్నీ కూడా గాలి జీవితాలు అయిపోతాయి, రేపు గాలికి పెట్టిన దీపంలాగా మన జీవితాలు అయిపోతాయి బీజేపీకి సపోర్ట్ చేస్తే. దయచేసి మీరు బీజేపీకి సపోర్ట్ చేయొద్దు. మీ వయసులో మీకు అన్నలాగా మీ అన్నలు ఏదైతే వయసులో ఉన్నారో మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా మా లోపల మీ అన్నలను చూసుకోండి, మీ సోదరులను చూసుకోండి, మీ తండ్రులను చూసుకోండి, మీ సహోదరులను చూసుకోండి, మేము మీకు ఎప్పుడు కూడా సదా మీ వెన్నంటి నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక 30 చెక్కులు వచ్చినాయి 30 లక్షల రూపాయలు ఈరోజు ప్రత్యక్షంగా మనము మీ చేతులకు అందజేస్తూ ఉన్నాము. ఇదే కాదు, రేపు మీ ఇంట్లో ఇంకో ఆడబిడ్డ ఉన్నా కూడా మళ్ళీ 1 లక్ష రూపాయలు కూడా మీ 2వ ఆడబిడ్డ పెళ్లికి మేము ఇచ్చుకుంటాం. ఒకటి గుర్తించాలా, ఈరోజు ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు మీరు బతుకున్నారంటే గతంలో ఎట్లుండే జీవితాలు, ఆడబిడ్డ పుడితే అబార్షన్ చేస్తుండే, ఆడబిడ్డ పుడితే వడ్లి తీసి చంపేస్తుండే సొంత తల్లులు, సొంత ఆ ఇంటికి సంబంధించిన పెద్ద మనుషులే ఆడబిడ్డ పుడితే కట్టం ఎక్కడికి వెళ్ళి ఇచ్చుకోవాల్సి వస్తుందో అని, మరి వారి వల్ల మన బతుకులు భారమవుతాయని వడ్ల గిని చేసి మరి చంపేసేటటువంటి రోజుల్ని దాటుకొని కరోనా లాంటి మహమ్మారులను దాటుకొని ఈరోజు మనం బతికినామంటే మనం ఎంత అదృష్టవంతులమో మీరు గ్రహించాలి. ఈరోజు మన ఆడబిడ్డల బతుకులు ఆగం కావద్దని, ఆడబిడ్డ పుడితే 14,000 రూపాయలు మరి కేసీఆర్ కిట్టించి మరి మన పిల్లలు స్కూల్లో చదువుకుంటే హై స్కూల్కి వచ్చిన తర్వాత మనం కూడా చూసుకున్నటువంటి విధంగా వాళ్లకు శానిటరీ కిట్లు హెల్త్ కిట్లు ఇస్తున్నాడు ఆడపిల్లలకు, పెళ్ళిళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, ఇంగ్లీష్ తే కూడా ఆడబిడ్డల పేరు మీద ఇస్తున్నాడు. ఏం చేసినా కూడా ఆడబిడ్డల్ని మనసులో పెట్టుకొని వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి ఇంకోటి, గతంలో బాల్య వివాహాలు చేస్తుండే చిన్నప్పుడే 13 ఏళ్ళు 14 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసి ఇంట్లోకి వెళ్ళి ఆడబిడ్డల్ని పంపిస్తుండే, ఎందుకంటే వాళ్ళను పోషించడం భారం అనుకొని ఆ భారాన్ని దించుకోవడానికి పంపిస్తుండే. కానీ ఈరోజు ఎంతో మంది ఆడపిల్లలు చక్కగా చదువుకొని మాలవత్ పూర్ణ లాంటి అమ్మాయిలు ఈరోజు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, మరి నిఖల్ జరీన్ లాంటి అమ్మాయిలు ఈరోజు టాప్ లో ఉన్నారంటే కేవలం మన దగ్గర ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిందో అది మేజర్ అయినటువంటి ఆడపిల్లలకే ఇస్తున్నారు. కాబట్టి బాల్య వివాహాలు కూడా అరికట్టినటువంటి గొప్ప ఘనత. గతంలో మనం చూసుకున్నాం వీరేశలింగం పంతులు లాంటి సంఘ సంస్కర్తలు ఇట్లా బాల్య వివాహాల పట్ల విధవరాల మన ముఖ్యమంత్రి, ఇది మీరు గమనించుకోవాలా, మీ బిడ్డలకు చెప్పాలా, మీ అక్క చెల్లెళ్లకు మీ అన్నదమ్ములకు చెప్పుకోవాలా మీరు. అయితే నిజంగా మన ముఖ్యమంత్రి గారు 100 ఏళ్ల పాటు ఉంటే మన బతుకులు బాగుంటాయని నేను కూడా మేమందరం కూడా భావిస్తాం. మేము మా వెంట ఉంటాం, మీరు మా వెంట ఉండండి. మరి అవకాశం ఇస్తున్నందుకు మాకు ఎంత సంతృప్తి ఉంటుందో మీకు తెలియదు. మీకు చెక్కులు ఇస్తున్నప్పుడు మా మనసు అంతా ఎంత సంతోషపడుతుందో మీకు తెలియదు, అంత సంతోషంతో ఇస్తుంటాం మేము. అందుకనే మన బరకత్ కూడా ఎట్లుంది, వర్షాలు పంటలు ఇంత బాగున్నాయంటే మనకు మంచి రాజు ఉన్నాడు కాబట్టి ఇంత బరకత్ ఉంది. మరి అవకాశం ఇచ్చి